ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः श्रीमात्रे नमः मनमु रेंडु वेला इरफै मूडु मार्चि इरफै रेंडव तेदी उगादि पर्वदिनं नुंडि मनकु नूतन संवत्सरं स्टार्ट अवुतुंदि మనకు భారతీయులైనటువంటి మనకు ఈ ఉగాది సంవత్సరం నుంచి ప్రామాణికంగా నూతన సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి తెలుగువారు ఎక్కువగా జరుపుకునేది ఈ డేట్ నుంచి 22 మార్చిన నూతన సంవత్సరం ఉగాది జరుపుకుంటాం అది ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు కొద్ది రోజులు ఒక వారం అట్లా 10 రోజుల గ్యాప్ తోటి జరుపుకుంటూ ఉంటారు ప్రధానంగా మనము గోచారం ఎలా ఉంది ఒక్కొక్క వ్యక్తిగత జాతకం పైన దీని ప్రభావం ఎలా చూపుతుంది అలాగే దేశం పైన ఎలా చూపుతుంది ఇవన్నీ కూడాను గోచార ఫలితాలు అలాగే ఈ సంవత్సర ఫలితాలు దేశానికి ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణం ద్వారా మనం ప్రతి ఉగాది రోజు తెలుసుకుంటూ ఉంటాం కానీ ఈ వ్యక్తిగత ఫలితాలన్నిటివి మనపైన ఒక 30-40% ప్రభావం చూపుతాయి నక్షత్రాన్ని బట్టి మనం చూసుకుంటాం కాబట్టి ఇదే నక్షత్రంలో ఇదే రాశిలో ఎంతో మంది జన్మిస్తారు కాబట్టి ఇది రాశికి లగ్నానికి సంబంధించిన వారందరూ కూడా చూసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే మీ నక్షత్రము రాశి అలాగే లగ్నము దశలు గ్రహ స్థితులను అనుసరించి అప్పుడు మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలను రెమెడీస్ అందజేయడం జరుగుతుంది ఇందులో మీకు మీ ఆదాయ వ్యయాలు కాందాయ ఫలాలు ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది ఇకపోతే గోచారం తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఉగాది రోజు గోచారం బృహస్పతి వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు వచ్చేసి మేష రాశి సంచారం చేస్తున్నారు అలాగే కేతు భగవానుడు వచ్చేసి తులారాశి సంచారం చేస్తున్నారు శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు మెయిన్ గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి ఇక మిగతా గ్రహాలు తీసుకున్నట్లయితే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు రవిచంద్ర బుధులు బృహస్పతి అయినటువంటి యొక్క మీన రాశిలో కలిసి ఉన్నారు గురువుతోటి కుజుడు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు రాహుతో మేషరాశిలో ఉన్నారు ఇది గోచారం ఈరోజు ఈ ఫలితాలు దేశానికి తీసుకున్న రాష్ట్రానికి తీసుకున్న మనకు తీసుకున్నటువంటి లగ్నాన్ని బట్టి రాశిని బట్టి లగ్నాన్ని బట్టి వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవడం అలాగే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లగ్నం రాశి ఇవన్నీ కూడాను ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించే ప్రధానమంత్రుల డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వారి గోచారాన్నే ఆ దేశానికి వర్తింపజేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కాబట్టి ఆయన వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మనం ప్రిడిక్షన్స్ చెప్పుకోవచ్చు అది తర్వాత చూద్దాము ముందుగా ఒక్కొక్కరి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాము ఈ ప్రిడిక్షన్లో ముందుగా ఈ శ్రీ ఆస్ట్రో యోగ విద్యాపీఠంలో యోగా జనరల్ క్లాసులు అలాగే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు ఇకపోతే ఈ యొక్క మిథున రాశి సంచారం తీసుకున్నట్లయితే మిథున రాశిలో మనకు మృగశిర నక్షత్రం 2 పాదాలు ఆరుద్ర 4 అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి లెక్క తీసుకుంటాం మిథున రాశి వారికి గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు ఏప్రిల్ 21, 2023 వరకు తదుపరి ఈయన మీకు మేష సంచారం చేస్తారు రాహు వచ్చేసి మేష సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు ఈ యొక్క అక్టోబర్ 31 వరకు కూడాను మిషన్లో ఉంటారు తదుపరి మీన సంచారం చేస్తారు కేతు భగవానుడు తులా సంచారం చేస్తారు అక్టోబర్ 31 వరకు తర్వాత ఈయన కన్యా సంచారం చేస్తారు శని భగవంతుడు వచ్చేసి సంవత్సరం మొత్తం కూడాను చక్కగాను శతభిషం ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తూ కుంభ సంచారం చేయనున్నారు శుక్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నారు కుజుడు వచ్చేసి మిథున సంచారం చేస్తున్నారు రవి బుధులు వచ్చేసి ఈ యొక్క బృహస్పతి చంద్రుడు బృహస్పతితో కలిసి ఉన్నారు ఇది యొక్క గోచారం ఈ సంవత్సరం ఉగాది రోజు ఉన్నటువంటి రాశి చక్రంలో ఉన్నటువంటి గోచారం ఇకపోతే మీకు ఈ యొక్క రాహు వచ్చేసి లాభస్థానంలో ఉన్నారు
ఈయన లాభస్థానంలో ఉన్నన్ని రోజులు, అలాగే తర్వాత మీకు దశమ క్షేత్రంలోకి మీనంలోకి వెళ్తారు అక్టోబర్ 31, అప్పుడు కూడా మీకు చక్కగాను చక్కని ఫలితాలు వస్తాయి. ఈయన లాభంలో ఉన్నంతవరకు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, వైద్య రంగంలో ఉన్న వారికి బాగుంటుంది, అలాగే ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపారాల కోసం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ఏదైనా స్త్రీ దేవతామూర్తుల ఆరాధనలు ఏదైనా చేస్తున్నట్లయితే, శక్తి పూజలు చేసే వారికి వీళ్ళందరికీ కూడా మంచి శుభ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క లాభాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలో ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో, ఇదే టైంలో, ఉగాది టైంలో, ఈరోజు పంచాంగంలో. దీని మూలంగా శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు. అలాగే ఈయన లాభాధిపతి కాబట్టి ఈ విజయం, మీరు ఏదైతే రుణ ఒత్తి నుంచి బయటపడగలిగి కొంత అమౌంట్స్ను కూడా మీరు సపోర్ట్గా కొంచెం కూడబెట్టుకోగలుగుతారు. శత్రువుద్ధి మీకు నశించి సంతోషకరమైనటువంటి ఒక బాండింగ్స్ ఏర్పడతాయి మీ చుట్టూను. అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు. మినీ మీడియా ఈ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క శుక్రుడు కూడా మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందు వినోదాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా శుభ పరిణామాలు. మిథున రాశి వారికి ఎక్స్పెషల్లీ మిథున రాశి వారికి అష్టమ శని ప్రభావం వెళ్ళిపోయేసి భాగ్యంగా భాగ్యంలోకి శని ఎంటర్ అయ్యారు కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే బుధుడు మీ రాశాధిపతి మీకు దశమ క్షేత్రంలోకి వెళ్ళారు కాబట్టి చక్కగా మీ ఉద్యోగంలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లే కాకుండా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్స్, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలను నడిపే వారికి వీరందరికీ కూడాను మంచి అభివృద్ధి పదంలో నడవటానికి మంచి బాండింగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రవి కూడా మీకు దశమంలో ఉన్నారు, సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి మంచి గెయిన్స్ వస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నవారికి మంచి ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రక్షణ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొంచెం కేర్ ఎక్కువగా ఉండాలి, మీపై మీరు కేర్ తీసుకోవాలి. మీరు చేసే వృత్తిలో ఎప్పటికప్పుడు జాగ్రత్తతో కూడుకున్నటువంటి విశ్లేషణ మీకు మీరు ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మీ గైడ్లైన్స్ మీరే ఫాలో అవుతూ ఉంటే ఎంతో బెస్ట్ రిజల్ట్ మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా తీసుకోండి. వారి గైడ్లైన్స్ కూడా మీకు ఈ టైంలో ఈ సంవత్సరం చక్కగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనగా మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి దశమంలో ఉంటారు ఏప్రిల్ 21 వరకు. తదుపరి నా మేషంలో మీకు లాభస్థానం లేకొస్తున్నారు. గురుచండాల యోగంతో మీకు ఉన్నప్పటికి కూడాను అక్టోబర్ 31 వరకు, అక్టోబర్ వీరిన తర్వాత రాహు ఎలాగో మీనం లేకెళ్తారు. ఎంత గురుచండాల యోగంగా అనిపించినప్పటికి కూడాను బృహస్పతి దేవగురువు లాభంలో ఖచ్చితంగా యోగించాలి. దశమంలో కూడా మీకు యోగించాలి, మిశ్రమ ఫలిదాతగా ఉండాలి. ద్వితీయ కేంద్ర రెండు కేంద్రాధిపత్యాలు వచ్చాయి కాబట్టి అక్కడ కూడా యోగించాలి. సో మీకు బృహస్పతి చాలా శుభుడు ఈ సంవత్సరం అంతగాను, చక్కని ఫలితాలు వస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో మంచి లబ్ధి సమకూరుతుంది. ఇన్ని రోజులు మీరు ఏం పోగొట్టుకున్నారో, ఏ ఐడెంటిఫికేషన్ కోసం మీరు ప్రాకులాడారో అవన్నీ మీకు వస్తాయి. జల సంబంధమైనటువంటి బిజినెస్లలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టింటే అటువంటి గెయిన్స్ బాగా వస్తాయి. అటువంటి డిపార్ట్మెంట్స్లలో జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి కూడా చక్కని ఉపాధి లభిస్తుంది. సిబిలింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దారిద్రులతో ఉన్నటువంటి ఈ యొక్క ఆదాయాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఏదైనా పెద్దలకు సంబంధించినటువంటి వారసత్వ ఆస్తులు ఏవైనా ఉంటే వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఏదైనా ఆయిల్స్కు సంబంధించినటువంటి బిజినెస్, అలాగే ఏదైనా స్టోన్స్కి సంబంధించినటువంటి బిజినెస్, ఏదైనా రీసెర్చ్ సబ్జెక్ట్స్లలో ఉన్న వారికి, ఆ వర్క్స్ పరంగా వర్క్ చేసే వారికి, చదివే వారికి కూడా మంచి ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఏదైనా గృహం నిర్మించుకోవాలనుకునే వారు కూడా మీకు చక్కగా ఓ ఇల్లు నిర్మించుకోగలుగుతారు. వాహనం సమకూర్చుకోవాలనుకునే వారికి చక్కగా ఒక వాహనాన్ని కూడా మీరు చక్కగా ఇన్ టైంలో పొందగలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శని కూడా మీకు 6వ ఇంటిని చూస్తున్నారు. చక్కగా మీకు 6వ ఇంటిని చూడడం మూలంగా శని మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి క్లియర్ అయిపోతుంది.
అలాగే ఈయన సప్తమ దృష్టి ద్వారా మీ మూడో ఇంటిని చూస్తున్నారు. చక్కగా ఉన్నతమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. తృతీయాన్ని శని చూసినా తృతీయంలో శని ఉన్నా మీకు చక్కగా మంచి జీవిత భాగస్వామి వస్తారు. ఈ విషయాన్ని చాలా చక్కగా మీరు తీసుకోవాలి. కాకపోతే వక్రం ఉంటుంది, ఇప్పుడు జూన్17 నుంచి నవంబర్ 4 వరకు ఉంటుంది. ఈ టైంలో కొంత మంచి డిసిషన్స్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. కొంచెం జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. వక్రగ్రహం కొంత నెగటివ్ ఫీలింగ్ మీకు నెగటివ్ ఎఫెక్టే ఇస్తుంది. అలాగే బృహస్పతి కూడా మీకు వక్రిస్తారు సెప్టెంబర్ 5 నుండి డిసెంబర్ 31 వరకు మేషంలోనే వక్రిస్తారు. ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ పీరియడ్లో మీకు బృహస్పతి వచ్చేసి మీ ఆయన పంచమ వీక్షణ, మేషం నుండి పంచమ వీక్షణ అంటే మీకు తృతీయ స్థానాన్ని చూస్తారు. సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంచెం పాలిటిక్స్లో ఉన్నవారికి ప్రెజర్స్ ఉండొచ్చు, రక్షణ రంగంలో ఉన్నవారికి కొంచెం ప్రెజర్స్ ఉండే అవకాశాలు కనిపించవచ్చు. అలాగే బృహస్పతి వచ్చేసి మీకు ఈ యొక్క తన సప్తమ వీక్షణ ద్వారా మీకు మిథున రాశి వారికి మీకు పంచమ స్థానాన్ని చూస్తారు. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు, ఇలాంటి వారికి, బిజినెస్ రంగంలో ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అలాగే మీకు సప్తమ క్షేత్రాన్ని కూడా ఈయన తన భాగ్య వీక్షణ ద్వారా చూస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని గ్యాప్స్ ఇలాంటి విషయాలలో కొంచెం మీకు ఇబ్బంది, సిబిలింగ్స్తో కావచ్చు, కటికి సంబంధించినటువంటి నడుము కంటే కొంత కింది భాగం కటి ప్రదేశము అంటాము బాడీలో, ఈ ప్రదేశంలో హెల్త్ ఇష్యూస్ రైజ్ అవ్వటము, బోన్స్కి సంబంధించి ఇటువంటి హెల్త్ ఇష్యూస్ క్లియర్గా మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పీరియడ్. ఈ యొక్క వక్ర గమనం ఉన్నన్ని రోజులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గోచారం ఈ సంవత్సరం. మీరు అన్నీ బాగున్నాయి, కొన్ని కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉన్నాయి, వీటిని మీరు అధిరోహించటానికి చక్కగా మీ జీవి జాతకాన్ని పరిశీలింపజేసుకుని పూజలు, ఉపనిస్కారాలు, యోగా ముద్రల ద్వారా జపం చేసుకోవటం ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మీ జీవితం చక్కగా ఉంటుంది. ఇకపోతే మీకు రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 2, వ్యయం 11గా కనిపిస్తుంది. ఈ పాయింట్స్లలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత బాగుందంటున్నారు, ఆదాయం 2, వ్యయం 11 అంటున్నారు, ఎలా? కన్ఫ్యూజన్, చిన్న కన్ఫ్యూజన్. మీ ఇది గోచారం అనేది 30-40% పనిచేస్తుంది. ఇందులో మీరు ఇన్ని రోజులు కూడబెట్టింది, ఇప్పుడే చెప్పాను అన్ని యోగాలు ఉన్నాయని, గృహయోగం ఉంది. మీరు ఇన్ని రోజులు బాగా సంపాదించినంత ఒక హౌస్ గురించో, ఒక మ్యారేజ్ గురించో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మరి వ్యయం పెరిగినట్లే కదా. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక్కసారిగా అలా ఖర్చు పెట్టేసినప్పుడు వ్యయం పెరిగినట్లే. ఇది మంచి కోసం చేసే ప్రక్రియ. అదే గ్రహస్థితులు బాగలేకుండా మీకు వ్యయమైందనుకోండి, అప్పుడు మీరు దాన్ని దృష్టకరంగా స్వీకరించాలి ఆ పదాన్ని. ఇప్పుడు మీ గ్రహస్థితి అంతా బాగుంది కాబట్టి అది ఏ శుభ పరిణామానికో మనం ఖర్చు పెట్టినట్లు భావించాలి. దానికోసం మీరు చక్కగా, ఒకవేళ దురదృష్టకరమే వచ్చిందనుకోండి, అది మన వ్యక్తిగత జాతకంలో దోషం ఏదైనా ఉందా, దానికోసం మనం జాతకం పరిశీలింప చేసుకోవాలి. గమనించగలరు, మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క వాయు ముద్ర. చక్కగా బొటన వేలుతోటి చూపుడు వేలను లాక్ చేసేసి చక్కగా ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం.